రవితేజ రమేష్ వర్మ దర్శకత్వంలో ఖిలాడీ సినిమా చేసిన సంగతి తెలుసిందే. ఇప్పటికే విడుదలైన ఖిలాడీ మూవీ టీజర్ ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా ఫిబ్రవరి 11th న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. అంతేకాదు ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీలో ఒకేసారి విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా సెన్సార్ కంప్లీట్ చేసుకుంది. ఈ సినిమాకు UAE సర్టిఫికెట్ జారీ చేశారు. రన్ టైం 154 నిమిషాలుంది. ఇక ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఈ సినిమాలో రవితేజ సరసన డింపుల్ హయతి మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటించారు. అనసూయ కీలక పాత్రలో నటించింది. ఖిలాడీ మూవీ విషయానికి వస్తే ఈ చిత్రంలో యాక్షన్ కింగ్ అర్జున్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు. ఇక రవితేజ నటిస్తున్న ఇతర సినిమాల విషయానికి వస్తే ఖిలాడీ సినిమాతో పాటు రవితేజ 3-4 చిత్రాలను లైన్లో పెట్టారు. ఆయన నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో ధమాకా అనే సినిమా చేయనున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ గా పెళ్లి సందడి హీరోయిన్ శ్రీలీల నటించనుందని టాక్. ఈ సినిమాతో పాటు రవితేజ తన 68వ సినిమాగా రామారావు చిత్రాన్ని చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో దివ్యాంశ కౌశిక్ రజిష విజయన్ హీరోయిన్ గా నటిస్తున్నారు. రవితేజ కెరీర్ లో 70వ సినిమాగా రావణాసుర చేస్తున్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ సినిమాను పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. ఇటీవల ఓ పానిండియా సినిమాను ప్రకటించారు. టైగర్ నాగేశ్వరరావుగా వస్తున్న సినిమాకు వంశీ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.